Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. జన సైనికులారా, పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్, ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో ఉన్న 175 ఎమ్మెల్యే 25 ఎంపీ ఆస్పిరెంట్స్ బాగా ఆలకించండి. పవన్ కళ్యాణ్ తన నోటిలో నుండి క్లియర్గా ఏం పలికారో, ఒకటి, నేను చంద్రబాబు నాయుడు గారు టీడీపీతో పొత్తులు పెట్టుకుంటున్నాను, రెండు, నేను సీఎం పోస్ట్ ఆశించటం లేదు, ఎందుకంటే మీరు నన్ను 20-30 సీట్లైనా గతసారి గెలిపించలేదు, మూడు, బీజేపీతో నేను ఒప్పించాను, అందరం కలిసి పనిచేస్తాం. ఇది క్లియర్ అయిపోయింది కదా. ఏంటి చెప్పలేదంటే ఆయనకు 1000 కోట్ల ఆఫరు ఎంత అందిందో చెప్పలేదు. రెండోది, ఈయన 24 సీట్లు అడిగితే చంద్రబాబు నాయుడు గారు 7 సీట్లే ఇస్తారని, లేదా 10 సీట్ల వరకు ఒప్పందం అవుద్దని, అవి కూడా ఏది, ఓడిపోయే సీట్లు. కాపులారా, బీసీలారా, ఎస్సీలారా, ఎస్టీలారా, బడుగు బలహీన వర్గాల ప్రజలారా, నేను కాపు కులం కాదు అని కూడా ఆయన మాట్లాడే విధానం మీరు అర్థం చేసుకున్నారు. అంటే కాపులు నాయకుడైన వంగవీటి రాధ ఆత్మ ఘోషించట్లేదా? 75 సంవత్సరాలు ఒక బీసీ గాని కాపు గాని అధికారంలోకి రాలేదని మన తాతలు ముత్తాతలు మొదలుకొని, అంబేద్కర్ గారు మొదలుకొని వారు ఆత్మ ఘోషించట్లేదా? ఈ కుల కుటుంబ రాజకీయాలకి స్వస్తి చెప్పుకుంటా చంద్రబాబు జెండా లేదా లోకేష్ని సీఎం చేయాలని ఆయన అనుకుంటుంటే మీరేం చేయాలి? ఇంకా మీకు అర్థమైపోయింది కదా. ఇప్పుడు మీరందరూ ఏం చేయాలి? ప్రజాశాంతి పార్టీలో చేరండి. డాక్టర్ కుమార్ గారు, మన నేషనల్ సెంట్రల్ వైస్ ప్రెసిడెంట్, 9650892152 కాల్ చేయండి. ప్రతి ఒక్కరూ మీ నియోజకవర్గాల్లో మీటింగ్లు పెట్టండి, అందరినీ కలుపుకోండి. నేను వస్తాను. నిరుద్యోగుల్ని, ఉద్యోగుల్ని, కార్మికుల్ని, కర్షకుల్ని, కులాల మతాలకు అతీతంగా అందరినీ కలుపుకుంటూ పోదాం. మన బీసీ కాపు దళితులు ఎస్సీ ఎస్టీ ముస్లిముల సత్తాను చూపిద్దాం. కుల కుటుంబ రాజకీయాలకి గుడ్ బై చెప్దాం. ప్రజాశాంతి పార్టీని గెలిపించుకుందాం. నియోజకవర్గానికి 100 కోట్లు పెట్టి అభివృద్ధి చేసుకుందాం. మీరు మాత్రం మీటింగ్లు మాత్రమే పెట్టండి, లీడర్స్ మాత్రమే కుమార్ గారికి కాల్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ వీడియో అందరికీ షేర్ చేయండి.